పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరం మండలం నందమూరి గురువు శ్రీ రామభక్త ఆంజనేయ స్వామి ఆలయంలో హనుమాన్ జయంతి 53వ వార్షికోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. కృత్రిక నక్షత్రయుక్త వృశ్చిక లగ్నమందు స్వామివారి కలశ పూజ ప్రారంభించారు. అనంతరం స్వామివారిని హంసవాహనంపై ఊరేగింపు చేశారు. కార్యక్రమంలో భాగంగా శక్తి వేషాలు, బుట్ట బొమ్మలు, కోలాట భజనలు జరిపారు. ఇతర జిల్లాల నుండి భక్తులు అధిక సంఖ్యలో వస్తారని కమిటీ వారు తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ ఆహార భద్రతా కమిషన్ మెంబర్ ఎన్ విజయ్ కుమార్ ప్రెస్ మీట్ నిర్వహించారు. రానున్న క్రిస్మస్ సంక్రాంతి పండుగల నేపథ్యంలో చంద్రన్న క్రిస్మస్ కానుక, చంద్రన్న సంక్రాంతి కానుకలను
22 నుండి పౌర సరఫరా శాఖ ద్వారా ప్రజలకు పంపిణీ చేయనున్నట్లు, పంపిణీకి సంబంధించి జిల్లాలో పంపిణీ విధానాన్ని, పంపిణీ చేయించున్న చరుకుల నాణ్యతను పరీక్షించామని, జిల్లాలో 12,51,000 మందికి 26 కోట్ల రూపాయల విలువగల సరుకులను ప్రభుత్వం పంపిణీ చేస్తున్నట్లు రాష్ట్ర ఆహార భద్రతా కమిషన్ మెంబర్ ఎన్ విజయ్ కుమార్ తెలిపారు. చంద్రన్న క్రిస్మస్ కానుకలు, చంద్రన్న సంక్రాంతి కనుక తన యొక్క సన్నాహకాలులో భాగంగా ఇవాళ ఒక రెండు మండల లెవెల్ స్టాక్ పాయింట్స్ని విజిట్ చేయడం జరిగింది. జేసీ గారిని నిన్న కలవడం జరిగింది. అట్లాగే డిఎస్ఓ గారు, మన డిఎం గారు, చంద్రబాబు నాయుడు గారు, వీళ్ళందరితో కలిసి స్టాక్ పాయింట్స్ని దాన్ని పరిశీలించడం జరిగింది. చిన్న చిన్న లోపాట్లు ఉంటే దాన్ని సరిచేయడం జరిగింది. దాదాపు రాష్ట్రంలో 450 కోట్లతో చేపడుతున్న ఈ సంక్రాంతి కానుక, క్రిస్మస్ కానుకలు పూర్తి స్థాయిలో సక్సెస్ కావడానికి, ఏ విధమైన లోటుపాట్లు లేకుండా చూడడానికి, మొత్తం దీనికి సంబంధించిన ఇష్యూస్ అన్నింటినీ, ఏమన్నా స్మాల్ స్మాల్ ఇష్యూస్ ఉంటే దాని అన్నింటినీ కూడా దాన్ని సెట్ చేసుకోవడానికి ఈ యొక్క సన్నాహక ఇది విజిట్ని ఫుడ్ కమిషన్లో భాగంగా దాన్ని చేపట్టడం జరిగింది. మన పశ్చిమ గోదావరి జిల్లా విషయానికి వస్తే దాదాపు 12,51,000 కార్డులు ఈ క్రిస్మస్ కానుక, యాజ్ వెల్ యాజ్ సంక్రాంతి కానుకల భాగంగా ఈ కానుకలు ఇవ్వబడతాయి. దాదాపు 26 కోట్ల రూపాయలతో ఈ చంద్రన్న కానుకల్ని ఇది చేపట్టడం జరుగుతుంది. సో దీనిలో భాగంగా మీ అందరూ చూస్తూ లాస్టింగ్ మిషన్ అంటే 7 రకాలు, 1 కేజీ ఆయిల్, 1/2 కేజీ శనగపప్పు, 1/2 కేజీ కందిపప్పు, ఇది నెయ్యి, గోధుమ పిండి, దాని బెల్లం, ఇట్లాంటి 7 దాని పండగకి జరుపుకునే పండగని బాగా జరుపుకునే భాగంలో గవర్నమెంట్ ఫ్రీగా ఈ వస్తువుని ఈ కానుకల రూపంలో ప్రతి సంక్రాంతికి, క్రిస్మస్కి, అదేవిధంగా ముస్లిం సోదరులకి దాన్ని రంజాన్ మాసంలో ఇవ్వడం జరుగుతుంది. ఆ దీనిలో భాగంగానే ఈసారి 2018లో కూడా, 18 రాబోయే 19 సంవత్సరంలో వచ్చే సంక్రాంతి కూడా పూర్తి స్థాయిలో దాని సన్నాహకాలు జరుగుతుంది. చిన్న చిన్న ఇష్యూలు అయితే మా దీంట్లో కూడా బయటపడ్డాయి. అవి పక్క అంటే ఈ నెయ్యి కొంత లీకేజ్ జరుగుతుంది, 1 లీటర్ అయితే అన్ని దాని బాక్సులకు వస్తుంది. అదేవిధంగా దండం బెల్లం చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇలాంటివన్నీ నాణ్యత లోపము అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పశ్చిమ గోదావరి దాని జిల్లాలో 12,51,000 మందికి ఈ కానుకలు వస్తున్నాయి. సో 12,51,000 ప్యాకెట్లు, 1/2 కేజీ ప్యాకెట్ల ఆఫ్ హాఫ్ కేజీ ప్యాకెట్ల ఆఫ్ కందిపప్పు, 1/2 కేజీ ప్యాకెట్ల ఆఫ్ ఈ శనగపప్పు ఆయిల్, ఇలా ఇన్ని ప్యాకెట్లు వచ్చినప్పుడు ఖచ్చితంగా 1% అటు ఇటు వస్తుంది. అవి కూడా ఈసారి ఉండకూడదు అనే దాంట్లో భాగంగానే ఈ కానుకలు పంచడానికి ముందే ఈ యొక్క సన్నాహకాలు చేస్తున్నాము. ఖచ్చితంగా క్వాలిటీ ఇష్యూస్లో సీరియస్గా ఉండడానికి కోసమే ఇంతమంది ఒక గ్రూప్గా ఏర్పడి శాంపుల్ బేసిస్లో ఎమ్మెల్యే పాయింట్ అన్ని ఏమైనా చెక్ చేస్తూ ఏ రకమైన క్వాలిటీ లోపాలు ఉండకూడదు అనే ప్రయత్నాలు ఖచ్చితంగా చెప్తుంది. అంటే అలాగే సార్, మీరు పంపించిన నాణ్యత లోపం ఉంది, మీరు నాణ్యత లోపం ఎక్కడుంది, ఏముంది అని జనరలైజ్గా మన నాణ్యత లోపం ఉంది అని ఒక మాట కాకుండా ఫలానా చోట నాణ్యత లోపం, ఇంతమంది శిక్షించాము లేకపోతే ఇంతమందిని ఆఫ్ చేసాము లేకపోతే ఈ కాంట్రాక్ట్ పంపినటువంటి బల్క్ దాంట్లో ఇన్ని పట్టుకున్నాము అని ఉంటే దానికి ప్రజలకు నమ్మకం కలుగుతుంది. మీరు ఇచ్చారు కాలంలో నీళ్ళు అయినా తాగండి. ఇక్కడ పండగ హాయిగా ఆనందంగా జరుపుకోవడానికి సౌలభ్యం కలిగించే రీతిలో గవర్నమెంట్ ఇవన్నీ ఇస్తుంది. ఇవ్వకముందు కూడా పండగ జరిగినాయండి, మీరు ఇవ్వకముందు కూడా పండగ జరిగినాయి.
మీరు ఎంతమంది పట్టుకున్నావు అని చెప్తే పబ్లిక్ రెస్పాన్సిబిలిటీ తెలుస్తుంది అధికారుల మీద. అదే ఖచ్చితంగా ఆ యొక్క పండగని బాగా జరుపుకోవడానికి ఇంకా ఇంతకు ముందు జరిపిన దానికంటే ఇంకా బాగా జరుపుకోవడానికి సౌలభ్యం కలిగించే రీతిలో గవర్నమెంట్ ఈ యొక్క సంక్రాంతి కానుకోవచ్చు క్రిస్మస్ కానుకోవచ్చు దాన్ని ఏమని చెప్పడం జరిగింది. కాకపోతే రాష్ట్ర వ్యాప్తంగా 146,53,621 కార్లకి ఈ యొక్క దండం కానుకలు వస్తుంది. సో మనకు మామూలు డిస్ట్రిబ్యూషన్లో కూడా నాన్ రాయల్ కార్డ్స్ ఉంటాయి, లేకపోతే దాని హ్యాండ్ కాన్ఫిగరేషన్ ఇష్యూస్ ఈ లాస్ట్ మంత్ లో 27,000 అంటే 146,00,000 కార్డుల్లో 27,000 కార్లకి లాస్ట్ మంత్ దాన్ని కాన్ఫిగరేషన్ పర్లేదు. సో ఖచ్చితంగా ఏమంటారు ఈ ఇది సరిగా లేకపోవడం కావచ్చు, ఈ ఇంటర్నెట్ సిగ్నల్స్ కావచ్చు, రకరకాల 27,000 అయితే ఉన్నాయి. కానీ 146,00,000 27,000 ఎన్ని అని కూడా చూసుకోవాలి మనం. సో ఖచ్చితంగా అంటే దాదాపు 0.12% అంటే 100 చేస్తే ఒకటి కూడా రావట్లేదు, 100కి 1% కూడా కావట్లేదు, 0.12 వస్తుంది. సో మేము లోపాలు లేవని చెప్పట్లేదు. ఆ లోపాలు ఏమన్నా ఉంటే లాస్ట్ టైము కొంత బెల్ల విషయంలో పూర్తి స్థాయిలో సెమీ సాలిడ్ రూపంగానే ప్యాక్ చేయడం వల్ల అది మళ్ళీ ఎప్పుడైతే హీట్ ఎక్కువ అవుతుందో అది దాన్ని కరిగిపోవడం జరుగుతుంది. సో అట్లాంటి లోపాలు ఈసారి లేకుండా ప్రిపేర్మెంట్తో చూసాము, నెయ్యి పైన దాన్ని వచ్చింది. సో అట్లాంటి లోపాలు వస్తూనే ఉన్నాయి. అంటే ఇంత పెద్ద స్థాయిలో 146,00,000 మందికి ఇచ్చేటప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ వెస్ట్ గోదావరి అయితే 1,200,000 మందికి ఇచ్చేటప్పుడు ఇంత లోపాలు వస్తున్నాయి, ఇన్ని లోపాలు తీసుకోమని చెప్పట్లేదు. కానీ ఆ లోపాలు కూడా ఉండకూడదు అన్న దీంతో ఈసారి ఇచ్చే ముందే ఇది ఫస్ట్ విజిట్ మాత్రమే. నెక్స్ట్ మళ్ళీ 28th, 29th ఎందుకంటే దాని క్రిస్మస్లో ఒక 15-20% వైఎస్ జగన్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే చెర్ల జగ్గిరెడ్డి. ఆంధ్ర రాష్ట్ర ప్రతిపక్ష నేత వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట నియోజకవర్గం రావులపాలెం వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో కొత్తపేట నియోజకవర్గ ఎమ్మెల్యే చెర్ల జగ్గిరెడ్డి మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్ర ముద్దుబిడ్డ, ప్రజల కోసం కుటుంబాన్ని వదిలి ప్రజా సమస్యలపై పోరాడుతున్న జగన్మోహన్ రెడ్డి మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని, వచ్చే ఏడాది ఆయనను రాష్ట్ర ముఖ్యమంత్రిగా చూడాలని ఆకాంక్షిస్తున్నానని అన్నారు. ఆంధ్ర రాష్ట్ర ముద్దుబిడ్డ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా అనేక సమస్యలతో సతమతమవుతున్నటువంటి ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి మంచి చేయడం కోసం కుటుంబాన్ని సైతం లెక్క చేయకుండా వదిలిపెట్టి ప్రజల కోసమే పరితపిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఇవే పుట్టినరోజులు అనేకం జరుపుకోవాలని, వచ్చే సంవత్సరం రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయనకి మంచి స్థాయిలో ఉండాలని ఆకాంక్షిస్తూ మీ చెర్ల జగ్గిరెడ్డి ఎమ్మెల్యే కొత్తపేట. తూర్పుగోదావరి జిల్లా మామిడికుదురు మండలం పాసర్లపూడిలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. జాతీయ రహదారిపై 10 దుకాణాలు దగ్ధమయ్యాయి. ఫైర్ ఇంజిన్ల వారు మంటలను అదుపు చేస్తున్నారు. ఆడతా దూరం నుంచి కొడతా.
పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలంలోని స్వయంభూ శ్రీ మద్ది ఆంజనేయ స్వామి వారి ఆలయంలో హనుమత్ వ్రతాలు నిర్వహించారు. ముందుగా హోమం నిర్వహించారు. ఆంజనేయ స్వామి మాలలు ధరించి స్వాములు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ఆలయ కార్యనిర్వహణాధికారి పెన్మెత్స విశ్వనాథరాజు ఆధ్వర్యంలో జరిగింది. జంగారెడ్డిగూడెం పట్టణంలోని నారాయణ స్కూల్లో ఒక విద్యార్థినిని ఉపాధ్యాయుడు దుర్భాషలాడారని తల్లిదండ్రులు ఆందోళన చేశారు.
నాకు న్యాయం కావాలంటూ స్కూల్ ఆవరణలో విద్యార్థిని తండ్రి బైఠాయించారు. స్థానికంగా ఉన్నటువంటి నారాయణ స్కూల్ నందు ఉపాధ్యాయులు విద్యార్థి విద్యార్థినులను దుర్భాషలాడుతూ కొడుతున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు బుధవారం స్కూల్ ముందు బైఠాయించి ఆందోళన చేపట్టారు. పాఠశాల యాజమాన్యం విద్యార్థుల పట్ల నిర్లక్ష్యం వహిస్తుందని, లక్షల ఫీజులు కట్టించుకున్న యాజమాన్యం పిల్లల భద్రత మరియు చదువుపై చర్యలు తీసుకోకుండా అనవసర నిబంధనలు పెడుతూ పిల్లలను ఇబ్బంది పెడుతున్నారని తల్లిదండ్రులు తెలిపారు. ప్రతి తరగతిలో కనీసం క్లాసు టీచర్లు కూడా లేరని, కొన్ని సబ్జెక్టులకు ఉపాధ్యాయులు కూడా లేరని, పరీక్షలలో వారికి వచ్చిన మార్కులు బదులుగా అధికంగా ప్రోగ్రెస్ రిపోర్టులలో నమోదు చేసి వారు బాగా చదువుతున్నట్లు తల్లిదండ్రులను భ్రమలో పొందేలా చేయడమే కాకుండా ఆడపిల్లల దుస్తుల విషయంలో కామెంట్లు చేసి ఇబ్బంది పెడుతున్నారని ఆందోళన చేశారు. వచ్చే సంవత్సరం కూడా నారాయణ స్కూల్లోనే చదవకపోతే ఈ సంవత్సరం విద్యా పరీక్షల్లో మార్కులు తగ్గిస్తున్నామని బెదిరిస్తున్నారని చెప్పారు. ఇక్కడ నుండి విద్యార్థులు తప్పనిసరిగా విజయవాడ నారాయణ బ్రాంచ్లో జాయిన్ అవ్వాలని బలవంత పెడుతున్నారని తల్లిదండ్రులు తెలిపారు. జంగారెడ్డిగూడెం ఎస్ఐ అల్లు దుర్గారు నారాయణ స్కూల్ వద్దకు చేరుకుని యాజమాన్యం మరియు తల్లిదండ్రులతో చర్చ జరిపారు. ఫోటో తీసేసుకుంది ఎఫ్ఐఆర్ ఇస్తున్నాం సార్. రాత్రి ఎందుకంటే ముగ్గురు ఆడపిల్లలు బయట నుంచున్నారండి, ముగ్గురు ఆడపిల్లలు ఎవరో లేకుండా ముగ్గురు ఆడపిల్లలు నుంచున్నారండి. అసలు ఊరంతా మొత్తం రాష్ట్రం అంతా కూడా బంధించినా కూడా ఈ స్కూల్ ఎందుకు పెట్టారండి, ఏంటంటే మా ఇష్టం అంటున్నారండి. మొన్న వాన వస్తే క్లాస్ ఉంటారంటే నిన్న వాతావరణం బాగాలేదు చెప్పన చేస్తాను ఒక 5 నిమిషాలు సరి చేస్తాను ఒకసారి నేను మాట్లాడుతాను మీ కాలేజీలో మాట్లాడుతాను ఉన్నాను బయటకు వచ్చేస్తాను. ఒక క్లాస్ టీచర్ ఈ స్కూల్లో పనిచేసిన క్లాస్ టీచర్ తీసేస్తూ నీ వీడియో నా దగ్గర ఉన్నాయన్నారు, వీడియో నుండి చూపించమన్నారు. ఫోటో తీసేసుకుంది తీసేసాను. ఎఫ్ఐఆర్ ఇస్తున్నాం సార్. అస్సలు సమస్య లేదండి, అస్సలు ఎవరు రెస్పాన్సిబిలిటీ ఎవరు పరిగణించి
రాత్రి ఎందుకంటే ముగ్గురు ఆడపిల్లలు బయట నుంచున్నారండి, ముగ్గురు ఆడపిల్లలు ఎవరో లేకుండా ముగ్గురు ఆడపిల్లలు నుంచున్నారండి. అసలు ఊరంతా మొత్తం రాష్ట్రం అంతా కూడా బంధించినా కూడా ఈ స్కూల్ ఎందుకు పెట్టారండి, ఏంటంటే మా ఇష్టం అంటున్నారండి. మన వాన వస్తే క్లాసు జరిగింది, వాతావరణం బాగా పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం గ్రామ పంచాయతీ కార్యాలయంలో పోలవరం ఎంపీడీఓ ఎస్ నిర్మలజ్యోతి ఆధ్వర్యంలో ప్లాస్టిక్ వాడకం గురించి, పర్యావరణ పరిరక్షణ గురించి వివరించారు. గృహావసరాలకు కావలసిన సరుకులను తెచ్చుకుంటకు క్లాత్ కవర్లను వినియోగించాలని అన్నారు. ఇలాగే ప్లాస్టిక్ వినియోగం అదుపులో లేకుండా జరిగితే రాబోయే తరాలకు పెనుముపు పొంచి ఉందని ఎంపీడీఓ వివరించారు. ఈ కార్యక్రమంలో పోలవరం గ్రామ పంచాయతీ కార్యదర్శి పి సత్యనారాయణ మాట్లాడుతూ, గ్రామంలోని ప్రతి ఒక్కరూ గ్రీన్ వాహనాన్ని వినియోగించుకోవాలని మరియు తడి చెత్త పొడి చెత్త వేరువేరుగా సేకరించి పంచాయతీ సిబ్బందికి అప్పగించాలని చెప్పారు. ప్రతి గ్రామంలో తడి చెత్త పొడి చెత్త వేరువేరుగా సేకరించడానికి రెండు రంగులు ఉన్న చెత్త బుట్టలను వినియోగించి వేరువేరుగా ఒక దానిలో తడి చెత్త వేరొక దానిలో పొడి చెత్త వేయవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల ఎంపీడీఓ ఎస్ నిర్మలజ్యోతి, పోలవరం గ్రామ పంచాయతీ కార్యదర్శి పి సత్యనారాయణ, వింజరం గ్రామ పంచాయతీ కార్యదర్శి రామారావు మరియు అంగన్వాడీ సిబ్బంది పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు. టైం పడుతుంది భూమిలో దిగడానికి, అది ఎన్ని సంవత్సరాలు పడుతుందంటే 300-400 సంవత్సరాల వరకు పాడవకుండా భూమిలో ఉండే శక్తి ఆ ప్లాస్టిక్ కవర్స్ కి ఉంది. కాబట్టి అన్ని సంవత్సరాలు పాడవకుండా ఉంది అంటే అది పర్యావరణానికి ఎంత హానో. 300 సంవత్సరాలు అంటే మరి మనిషి జీవితకాలమే ఫ్యాన్ తీసుకుంటే 60 నుంచి 70 సంవత్సరాలు అంతే. అంతేగాని ఇప్పుడు ఉన్న అంటే ఇదివరకు 100 సంవత్సరాలు బతికిన వాళ్ళు 110 సంవత్సరాలు బతికిన వాళ్ళు ఉన్నారు, కానీ రాను లైఫ్ స్పాన్ తగ్గిపోతుంది. ఏది తగ్గిపోతుంది? పొల్యూషన్ పెరిగిపోవడం వల్లే. పొల్యూషన్ ఎందుకు పెరిగిపోతుంది? మన ఈ ప్లాస్టిక్ ఇవన్నీ ప్రతిదానికి ప్లాస్టిక్ వాడడం అది. కాబట్టి మనందరం కూడా ఈసారి మార్కెట్కి వెళ్ళినప్పుడు అందరూ ఏమి కొత్త సంచులు తీసుకెళ్ళడం అలవాటు చేసుకుంటారా లేదా? చేసుకుంటారు. అలవాటు చేసుకోవాలి. ఆవశ్యకం ఎంతైనా ఉంది, మన పర్యావరణానికి మంచి చేసినట్టు అనమాట. ఇందాక చెప్పినట్టు మనం ప్లాస్టిక్ వాడడం వల్ల కలిగే అనర్థాలు కూడా ఈ భూమిలో ఇంకడానికి ఎక్కువ టైం పడుతుంది. ఆ నీటిలో ప్లాస్టిక్ నీటిలో చేపలు కప్పలు అవి కూడా ఊపిరాడకుండా చేసేస్తాయి అట. సో ఊపిరాడకుండా అవి వాటిని చచ్చుకోవడానికి ఇప్పుడు ఈ మధ్యన కప్పలు కూడా ఎక్కువ కనిపించడం లేదు. పంట భూమిలో నీటిని వేళ్లకు చేరనివ్వకుండా మొక్కలు అవి కూడా ఎక్కువ వాటర్ తీసుకోకుండా వేర్లకి ఆ భూమికి మధ్యలో అవి అడ్డంగా పోయి నీళ్ళు పెంచకుండా చేస్తుంది అనమాట. అలాగే మనకి వానపాములు అనేవి చాలా మంచి చేస్తాయండి మన భూమికి అవి. సో ఆ పనికొచ్చే వానపాములు కూడా నాశనం చేస్తున్నాయి ఈ ప్లాస్టిక్ అనేవి. కాబట్టి మనందరం కూడా ప్లాస్టిక్ వాడడం అనేది తగ్గి మన సాధ్యమైనంత వరకు ప్లాస్టిక్ వాడడం అనేది తగ్గించేసేయండి. మన ఇంట్లో మనం వాడుకునే వస్తువులు కూడా ఈ రాగి వస్తువులు అనేవి చాలా మంచివి. ఇప్పుడు అందరూ కూడా రాగి దాంట్లోనే వాటర్ తాగండి అని ఇప్పుడు రాగి వస్తువులు వాడటం అనేది స్టార్ట్ చేస్తున్నారు, చూస్తున్నారో లేదో. సో అల్యూమినియం కన్నా కూడా రాగి అనేది చాలా మంచిది. కాపర్ ఇప్పుడు ఒక నైట్ అంతా ఒక రాగి బిందిలో వాటర్ పెట్టేసుకుని మార్నింగ్ ఆ వాటర్ తాగితే పొద్దున్నే అది చాలా మంచిది. కాబట్టి మన ఇప్పుడంతా కూడా ప్లాస్టిక్ డబ్బాలు ప్లాస్టిక్ అన్ని ప్రతి ఫంక్షన్ ఏ ఫంక్షన్కి వెళ్ళినా కూడా ప్లాస్టిక్ వస్తువులే ఇచ్చేస్తున్నారు. ప్లాస్టిక్ ని వాడడం అనేది రాగి వస్తువులు యూజ్ చేయడం, రాగి దాంట్లోనే మట్టి ఇంకా రాగి మనం మట్టి పాత్రల్లో వండుకొని తినమంటున్నారు. ఇప్పుడంతా మనం పాతకాలానికి వెళ్తున్నాం. పాత రోజులే మంచివి. మట్టి కుండల్లోనే వండుకోండి. మట్టి కుండల్లో వచ్చే ఈ ఉడికిన అన్నం కానీ అది కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. అలాగే చిరుధాన్యాలు తినమంటున్నారు. ఈ కొర్రలు అవి కూడా అంగన్వాడీ నుంచి కూడా గానీ బాలింబలికి గానీ కొర్రలు తర్వాత సోడి పిండి దాని పిండి అవన్నీ కూడా ఎందుకు ఇస్తున్నారు గవర్నమెంట్? అలవాటు అవుతానండి ముందు తరానికి అలవాటు అవుతుంది. స్నాక్స్ రూపంలో తీసుకుంటారు.
మనంతా ఏంటంటే అన్నం తెల్లగా ఉండాలి, పాలిష్గా ఉండాలి అని అనుకుంటాం, కానీ దాంట్లో ఏమి వాల్యూస్ ఉండవు. సమీపంలో ఉన్నటువంటి మీ అంగన్వాడీ కేంద్రం సమీపంలో ఉన్నటువంటి మీ పరిధిలో ఉన్నటువంటి వాళ్ళతో కానీ, అలాగే ఆశా వర్కర్లు తమ సబ్ సెంట్రల్ పరిధిలో ఉన్నటువంటి నివాసితులతో కానీ అవగాహన చేసి, అంటే ఆరోగ్యంగా ఉండి ఉండండి, మీ పిల్లలు పరిశుభ్రంగా ఉంచండి అనే సబ్జెక్ట్ మాత్రం తప్పనిసరిగా చెప్తారు, అది మాకు తెలుసు. అయితే ఇప్పుడు మన అదనంగా చెప్పాల్సింది ఏంటండి, ఏది ఏ విషయం అండి, పర్యావరణాన్ని పరిశుభ్రంగా ఉంచుకుంటూ చెత్తను ఎక్కడ రోడ్ల పైన పరిసరాల్లోని ఖాళీ స్థలాల్లోని వేయరాదని, మరియు ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలని, అలాగే మనం తడిని తడి చెత్త పొడి చెత్త విడిగా ఇంటి వద్ద ఉంచుకుని రోజు ఎవరికి ఇవ్వాలండి, గ్రీన్ వెహికల్ వస్తుంది, అతన్నే గ్రీన్ అంబాసిడర్ అంటాం, అదే దాన్ని హరిత వాహనం అదే హరిత రాయబారి, ఆ పంచాయతీ పంపించినటువంటి ఆ గ్రీన్ వెహికల్ సంబంధించిన గ్రీన్ అంబాసిడర్ ఈ తడి చెత్తను ఇవ్వాలండి. తడి చెత్త వారానికి ఎన్నిసార్లు ఇవ్వాలండి తెలుసండి, పొడి చెత్త ఎన్నిసార్లు ఇవ్వాలండి, పొడి చెత్త వారానికి ఒకసారి ఇవ్వాలి, తడి చెత్త అండి రోజు ఇవ్వాలి, రోజు సోర్స్ అంటే ఇప్పుడు రోజు ఇవ్వడానికి మనకు అంత వాహన సౌలభ్యాలు అన్ని లేవు కాబట్టి మనకి ప్రస్తుతం రోజు సోర్స్ అంటే ప్రతి ఇంటి నుంచి చెత్త గవర్నమెంట్ లెక్కల ప్రభుత్వ లెక్కల ప్రకారం అండి ఒక అరకేజీ చెత్త వస్తుంది, తడిదైనా పొడిదైనా అందులో ఎక్కువ తడి చెత్త ఉంటుందండి, తడి చెత్త అంటే చెప్పారు కదా మేడం గారు మీకు వినిపించారు కదా, అదే వస్తుంది, అది ఒక మీరు సౌలభ్యం ఉంటే అందరూ 100 రూపాయలు ఖర్చు పెట్టచ్చండి, మన సెల్ ఫోన్లకి రకరకాల 10,000, 20,000, 15,000 పెట్టి సెల్ ఫోన్లు కొంటున్నాం, మంచి ఖరీదైన వస్తువులు అమర్చుకుంటున్నాం అంటే వ్యక్తిగతంగా, కానీ మన పరిసరాల్ని మన ఇంటిని పాకుపరుచుకునే విధానంలో 100 రూపాయలు ఖర్చు పెట్టలేకపోతున్నాం. ఆ 100 ఏంటంటే ఆ 100 రూపాయలు పెట్టి కొంటే రెండు డస్ట్బిన్లు వస్తాయి, నేను కవర్లని చెప్పడం జరిగింది, మేము డస్ట్బిన్లు కొనే స్తోమత మన అందరికి మనకంటే సార్ మనకు కాదండి ప్రజలకు ఉందండి లేదండి, 100, 120 అవుతుంది, ఒకటి 60 రూపాయలు చూడండి మంచితో ఉంటుంది కదండి పుట్ట, రోజే పుట్టిన ఇండిపోతుంది, ఇంత సైజు పుట్ట అయితే ఇది మాత్రం ఇంత సైజు ప్లాస్టిక్ పుట్ట అయితే సరే రెండు పుట్టలు రెండు రకాల కలర్లు పెట్టుకుంటాడు, ఒకటి ఎరుపు రంగు ఒక ఆకుపచ్చ రంగు, ఏదో ఒకటి పసుపు రంగు వేరే రంగు, లేదా ఒక నీలం రంగు వేరే రంగు, రెండు బుట్టలు కొనుక్కొని ఆ తడి చెత్తనంతటిని ఓ ఈ నీలం రంగు బుట్టలో మనం తడి చెత్త వేయాలి మనకు వస్తుంది, వచ్చిన దాన్ని వేరొకరికి ఇవ్వాలి, ఇవాళ చెప్పించేవండి, మళ్ళీ ఎల్లుండి వస్తాడు ఆ ఎల్లుండి ఇవ్వాలి, అలాగే పొడి చెత్త, పొడి చెత్త ఏమొస్తాయనే చెప్పారు కదండి, పొడి చెత్త అంతా కూడా బహు తక్కువ, ఈ ప్లాస్టిక్ని ఎప్పుడైతే మనం ప్లాస్టిక్ కవర్లని మనం నిషేధించామో పొడి చెత్త వస్తుందండి ఇంట్లోకి, పొడి చెత్త అనేది మన దగ్గర లేకుండా పోతుంది, ఈరోజు ఏ గ్రామం ఏ వీధిలోకి వెళ్ళండి రోడ్లు అంటే అటు ఇటు ఏమి ఎగురుతూ ఉంటాయండి, వెళ్ళాలంటే ప్లాస్టిక్ ప్లాస్టిక్ బాటిల్స్. తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట నియోజకవర్గం ఆత్రేయపురంలో లక్ష్మ తమలపాకుల పూజ జరిగింది. ర్యాలీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి ఆలయంలో ఉన్న హనుమంతుడు కీచతుర్ మాసాధ్యక్ష సందర్భంగా లక్ష తమలపాకుల పూజ ప్రధాన అర్చకుడు రఘు ఆధ్వర్యంలో నిర్వహించారు. ప్రతి ఆకు మీద శ్రీరామని భక్తులు రాసిన లక్ష తమలపాకులతో పూజలు చేశారు. Yeah.
అభివృద్ధిని కలిగించడం, అంటే ఇబ్బందులు కలిగించడం. ఇంతమంది భక్తులు మన కోసం శ్రమిస్తున్నారు, ఇంతమంది భక్తులు బ్రాహ్మణులు అందరూ కూడా మనకి దేవాలయాన్ని చేత మనం సంతృప్తి పొందుతున్నారు. అందుకు మీకు ఏమి ఇస్తాము అనేటువంటి విధంగా ఆ కొనటమైన దేవతామూర్తి కూడా ఇష్టమైనటువంటి అనేక మంత్రుల యొక్క సంపూర్ణం ఇదో ఒక మంత్రం చదివిస్తామండి అయిపోయినవి అంటే కాదు. ఏ దేవతకి ఇటువంటి విధముగా స్వరయుక్తముగా ఆ దేవతకు ఏ స్వరంతో మంత్రాన్ని పరిగెత్తే ఇష్టమో అటువంటి విభిన్నమైనటువంటి స్వరణంతో ఉన్నటువంటి మంత్రం అనేవి కూడా పఠనం చేసి ఆ దేవతామూర్తి అందరినీ కూడా ప్రీతిని కలిగించి వారి యొక్క శక్తిని అందరినీ కూడా ఇటువంటి కలసలను నిక్షిప్తము చేయమని ప్రార్థన చేసి ఈ శక్తి అంతా కూడా విగ్రహ రూపంలో ఉన్నటువంటి ఆ యొక్క భక్తాంజనేయ ప్రవేశపెట్టి తద్వారా ఈ గ్రామాన్ని ఇటువంటి భక్తుల్ని ఉదయం సంకల్పించి కోరుతున్నాము అని ఎంతమంది వ్యక్తులు జరిగారో పరిగారు చాలా ఉద్దిగా జరిగారు. ఇప్పుడు తెలియదు మంత్రమే కంటే కోరుతున్నామూలే పుష్కలంగా ఉన్నాయి. అంతమంది భక్తునికి కూడా అయ్యో వచ్చారు ఈ 100 మంది వచ్చారండి మిగతా 99 మంది ఏదైనా చూస్తారు ఎవరైతే సంకల్పం చేస్తే ఆ కోరుతున్నామో ఇక్కడ స్వామిని పుష్పం సమర్పించామో అంతమంది భక్తులకి కూడా ఆ భక్తాన్ని స్వామి వారు నిరంతరం కూడా రక్షణ చేయాలని వారిని వారి కుటుంబ సభ్యుల్ని అందరినీ కూడా ఎల్లప్పుడూ కూడా వారి యొక్క అపారమైనటువంటి ప్రజాపేక్షముల చేత ఆ యొక్క భక్తులందరినీ కూడా రక్షిస్తూ వారి యొక్క మంచి ధర్మమైనటువంటి న్యాయబద్ధమైనటువంటి కోర్టులన్నీ కూడా వారికి అనుభవిస్తూ ఉండాలని ఆ స్వామి వారికి ఇటువంటి ద్రవ్యమన్నిటిలో కూడా అభిషేకం చేయడం జరుగుతుంది. శ్రీరామ రామ రామే తీరమే రామే మనోరమే సహస్రనామవత్సల్యం రామనామవరాననే. ఈ స్థితిలో ఏది గొప్ప? భగవన్ నామము గొప్ప, అర్చన గొప్ప, లేదంటే సంకీర్తన గొప్ప అంటే అన్నింటికంటా భగవంతుని యొక్క నామముని నిరంతరము జపించడమే గొప్ప అనేటువంటి విశేషము అనేటువంటి విషయాన్ని లోకములకు సహకార సంఘం ఉద్యోగుల నిరసన దీక్ష 4వ రోజు కొనసాగిన సమ్మె. పెదపూడి సహకార సంఘం ఉద్యోగుల హెచ్ఆర్సీ పాలసీ జీవోను వెంటనే విడుదల చేయాలని పైన గ్రామం పిఎస్సిఎస్సిఓ పెదపూడి డిసిసిబి డైరెక్టర్ ఎన్ సాయిబాబు డిమాండ్ చేశారు. మండలంలోని పైన గండ్రేడు పెదపూడి ఏపీ త్రయం పిఎస్సిఎస్సిఓలు తమ సమస్యల పరిష్కారం కోరుతూ బుధవారం నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఎన్ సాయిబాబు మాట్లాడుతూ GO 151 ప్రకారం 2014 మార్చి నుంచి ధరల స్థిరీకరణ ప్రకారం జీతాలు పెంచుతూ వెంటనే జీతాలు విడుదల చేయాలన్నారు. గ్రాడ్యుటీ కనీసం 5 లక్షల రూపాయలకు పెంచాలన్నారు. జిల్లా కేంద్రం సహకార బ్యాంకులలోని పోస్టులకు సంఘ ఉద్యోగులను సీనియారిటీ ప్రకారం నియమించాలని కోరారు. లాభ నష్టాలతో సంబంధం లేకుండా ఉద్యోగుల జీతభత్యాలు పెంచాలన్నారు. 58 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల ఉద్యోగరీత్యా పెంచాలన్నారు. ఎల్టీ రైతులకు 6% రాయితీ ఇవ్వాలన్నారు. సిఈఓలు వి గోవిందరాజు, ఎన్ బాలచక్రం, డిఎం ఎస్ శ్రీనివాస్ సిబ్బంది పాల్గొన్నారు. మామూలుగా గవర్నమెంట్ కంటే సంబంధం లేకుండా మా ఇష్టం వచ్చి మీ ఇష్టం వచ్చిన స్కీమ్స్ పెట్టుకున్నాను టైంలో లాభాలను బట్టి మీరు జీతాలు తీసుకోండి అంటే అది ఉద్యోగస్తులు టైప్లో లేదండి. అది లాభాలు లేకపోతే తగ్గించుకోండి, లాభాలు ఉంటే పెంచుకోండి అన్న వినాదంతో గవర్నమెంట్ మాకు చాలా అన్యాయం చేసిందండి. అది కరెక్ట్ అయిన పాలసీ కాదండి. ఒకసారి లాభం రావచ్చు, ఒక సంవత్సరం లాభం రాకపోవచ్చు కదండి. అంచేత మేము ఖచ్చితంగా హెచ్ఆర్ఏ పాలసీని అమలు చేయమని మేము కోరుతున్నాం. సహకార సంఘాలు
ఈవేళ రైతుకి చాలా వెన్నుముకలాడారు. మేము ఎంతో రైతుకి ఇందులో ఉన్న సిబ్బంది చాలా సేవ చేస్తున్నాం. ఇంకేదంటే మాకు కాదు ఇంటి నుంచిలో మేము చేసి మీ వ్యాపారం వల్ల రైతులకి ధాన్య వ్యాపారం వల్ల లేకపోతే ఈ రుణాల వల్ల ఎక్కువ అభివృద్ధి జరుగుతుంది. కానీ మమ్మల్ని గవర్నమెంట్ వారు ఓన్లీ ప్రైవేట్ ఉద్యోగుల కింద అటు బ్యాంకు ఉద్యోగుల కింద కాకుండా డిపార్ట్మెంట్ ఉద్యోగుల కింద కాకుండా మాకు ఏ రకమైన స్కీల్స్ అమలు చేయకుండా విత్తి సేకరీ చేయించుకుంటూ మమ్మల్ని గుర్తించడం లేదండి. అంచేది మేము గవర్నమెంట్ వారిని చాలా సార్లు దపదపాలుగా మేము అడిగాం దీని గురించి మాకు స్కీమ్స్ హెచ్ఆర్ఏ పాలసీ అమలు చేయమని అలాగే గ్రాట్యుటీ అమలు చేయమని ఈ రకంగా మేము అడుగుతున్నాం. అడుగుతుంటే మేము నెల రోజుల క్రితం ఆఫ్కప్ చైర్మన్ గారు దీనికి వన్ మంత్ మీద ఆఫ్ చేయండి మీకు ఒక నెల రోజుల్లోపుగా మీకు గ్యారంటీగా ముఖ్యమంత్రి గారితో చెప్పి మీకు హెచ్ఆర్ఏ పాలసీ గ్రాట్యుటీ తదితర మీకు బెనిఫిట్స్ అన్ని కూడా మేము ఆమోదిస్తాం అని చెప్పేసి హామీ ఇచ్చి మాకు విరమణ చేయడం. కానీ అప్పుడే నెల రోజులు అయింది కానీ వారు మా హామీని కాలదండి వారు మాకు ఏ రకమైన వ్యవహారం చేయలేదు. అంచేత మరలు మేము ఈ ధర్నా కార్యక్రమానికి దిగవలసిన పరిస్థితి ఏర్పడిందండి. అంతేకాకుండా రైతులకి 6% వడ్డీ రిబేట్ కూడా గవర్నమెంట్ గారు తీసివేశారు. దీనివల్ల కూడా రైతులకి చాలా ఇబ్బంది కలుగుతుంది. దాని గురించి కూడా మా డిమాండ్స్లో అలాగే మామూలుగా అన్ని బ్యాంకులు కూడా 60 సంవత్సరాలు ఉంటాయి. మా సొసైటీలకి 60 సంవత్సరాలు దాన్ని కూడా 60 సంవత్సరాలు 50 నుంచి 60 చేయమని మేము